అందరికీ నమస్కారం ఇప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ తెలుసుకుందాం తీర్పు సుప్రీం సుప్రీంకోర్టు సంచలన తీర్పు అని అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన కంప్లీట్ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి అయితే సమాచారం చేరుతుంది దయచేసి ఒక లైక్ చేయండి ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము సెక్షన్ పదిహేడు ఏపై అయితే గనుక తీర్పు వచ్చేసింది దానికి సంబంధించిన వివరాలు చూసుకుంటే అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ పదిహేడు ఏ కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా ఏపీసీఐడి తనపై నమోదు చేసిన స్కిల్ డెవలప్మెంట్ కేసును సుప్రీం సుప్రీంలో చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ వేసిన విషయం అందరికీ తెలిసిందే అయితే ఆయన తరఫున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ్ లూద్రా హరీష్ సాల్వే ఈ సిఐడి తరపున ముకుల్ రోహకత్కి వాదనలు అయితే వినిపించారు ఈ కేసును జస్టిస్ అనిరుద్ధ్ బోస్ అలాగే జస్టిస్ బేలాయం త్రివేది గారితో కూడా ధర్మాసనం విచారించి అక్టోబర్ పదిహేడుకి అయితే తీర్పు వాయిదా వేసింది ఈ అంశంతో ముడిపడిన రెండు కేసుల విచారణ అంటే దీంతో పాటుగా పైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు దాఖలు చేసిన ఒక కేసు అలాగే స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకి బెయిల్ ఇస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం వేసిన కేసు ఈ రెండు కేసులు కూడా ఈ నెల పదిహేడు పంతొమ్మిదో తేదీలో విచారణకు రానున్నందున సుప్రీంకోర్టు వాటికంటే ముందే ఏపై నిర్ణయాన్ని వెలువరించింది దానికి సంబంధించి తీర్పు వచ్చేసింది ఇక ప్రస్తుతం ఈ కేసులో అయితే కనుక సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది చంద్రబాబు కేసును త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు అయితే నిర్ణయం తీసుకుంది చంద్రబాబు కేసులో సెక్షన్ పదిహేడు ఏ వర్తిస్తుందని జస్టిస్ అనిరుద్ధ్ బోస్ అయితే వెల్లడించారు అటు సెక్షన్ ఏ సెక్షన్ పదిహేడు ఏ వర్తించదని జస్టిస్ బేలా వెల్లడించారు దీంతో చంద్రబాబు కేసులో ద్విసభ్య ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు ఏర్పడ్డాయి ఈ తరుణంలోనే చంద్రబాబు కేసును చీఫ్ జస్టిస్కు రెఫర్ చేసింది ద్విసభ్య ధర్మాసనం మరి చంద్రబాబు కేసులో చీఫ్ జస్టిస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది అయితే చూడాల్సి ఉంది